చూడరా ముందు కుండలు తీసుకురాగా రెబెడి అడా ఆ మూకుడి కుండ మూకుడి తీసుకురా ఈ కూరకు ఎప్పుడు కూడా కొత్త కుండ వాడాలరా ఎందుకంటే కొత్త కుండలో ఉండితేనే మట్టి వాసన ఫ్లేవర్ తోటి బాగుంటుంది అన్నమాట కొత్త కుండ తెచ్చి అందులో నీళ్లు పోయాలి ముందు నీళ్లు పోసి 2 గంటలు ఉంచాలి అలాగా ఎందుకు చెప్తా ఆ 2 గంటల తర్వాత పొయ్యి మీద పెట్టి ఓ 2 పచ్చిమిరపకాయ ముక్కలు ఒక నిమ్మకాయ ముక్కల కింద కోసి అందులో వేసేయాలి అలాగే వేసి ఒక మరుగు మరిగింతా తీసి అవి పారపోసేయాలి ఎందుకంటే మొత్తం మట్టి వాసన అంతా పోద్ది అనమాట ఇక కుండలో నీళ్లు పోసి పెట్టాను పోసేటప్పుడు 2 గంటల పైన అయింది ఈ కుండ తీసి పొయ్యి మీద పెట్టు పొయ్యి ఉరికించు సామాన్ ఎలా పట్టడం ముందు సామాను ఇగో పచ్చిమిరకాయలు చికెన్ చికెన్ నేను సామాన్లు ఏమంటే చికెన్ ఇస్తా ఏంటి అంటే మా మామకు అదే ఇష్టం అని ఫస్ట్ అత్త తీసుకున్నా ఇందులో 2 పచ్చిమిరకాయలు వేసాం 2 నిమ్మకాయ పోయి జాత అందులో వేసే మూత పెట్టు మూత పెట్టాలా ఇప్పుడు మనం ఈ లోపల ఏం చేద్దామంటే ఏం చేద్దాం ఇప్పుడు ఆ మట్టి మూకుడు ఉంది కదా అందులో ఇట్లా తీర పెట్టరా ఇందులో ముందు చికెన్ అయి ఇప్పుడు ఇందులో ఇదిగో పచ్చిమిరపకాయలు ఇది కొత్తిమీర కొత్తిమీర ఇదిగో పసుపు అల్లం వెల్లుల్లి ఉప్పు కళ్ళు పేశాను నువ్వు ఒక పని చేయి చెప్పు మిరియాల్ని కొంచెం కచ్చా కచ్చగా దంచాలి కచ్చా పక్క దంచాలి చిన్న కరం తీసుకో ఇదిగో మిరియాలు ఇందులో వేసే నిమ్మకాయ కోయి ఇప్పుడు చూడు పిండి కూడా ఉంటుంది చూడు తీసేయి యా కలుపు ఇప్పుడు ఆ జగిత్యాల ఏరియాలో ఈ కొండ చికెన్నే సొడాయి చికెన్ అని కూడా అంటారు రా తెలుసు తెలుసా తెలుసు నీళ్ళు ఇంకా మరలేదురా ఈ మరిగేదాకా కాసేపు వెయిట్ చేద్దాం బందావాస్ ఉడకాల నీళ్ళు ఇక మరిగిపోతా నీళ్ళు చూడు మరిగిపోతున్నా చూడు ఇప్పుడు గుట్ట తీసుకుని నీళ్ళు బయట ఉంపేయాలరా ముందు అప్పటిమే పెట్టు సరే ఇప్పుడు ఈ చికెన్ అందులో వేసే కొంచెం నీళ్ళు తీసుకునేలాగా గరిటి గరిటి తీసుకో చికెను పచ్చిమిర్చి మొత్తం అంతా కలిసిందా చూడు ఇందులో కొంచెం ఇంకా ఉన్నాయి కదా కళ్ళు అలాగ నీళ్ళు పోయాలి కొంచెం మనం ఎందుకని ఈ కడిగేసి ఈ నీళ్ళు పోసి చికెన్ కూడా చాలా తక్కువ వండుతున్నాం కదరా అవును అందుకని కొంచెం నీళ్ళు పోయాలి ఎక్కువ చికెన్ ఉండే అనుకో నీళ్ళు పోయాకలే అయిపో కదా రైట్ మూత పెట్టాయి చాలు ఇప్పుడు మూత పెట్టేసాం కదా 1 20 నిమిషాలు ఉడికింది అనుకో కుండ చికెన్ రెడీ ఒకసారి ఇది కలుపు మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలి దీన్ని కొండ చికెన్ అయిపోయింది ఏం మత్త వండినట్లు సూపర్ అయిపోయింది కాకా అయింది మూత పెట్టాయి కొండ చికెన్ రెడీ చూసా ఎలా వాసన వస్తుందో ఇందులో మనం నూనె వేయలేదు మసాలా సామాన్లు వేయలేదు కొత్త కొండలో ఉండాము
ముందుగల్లా కొత్త కుండలో నీళ్లు పోసి ఒక 2 గంటలు పక్కకు పెట్టాలి. ఇక దాని తర్వాత కుండను తీసుకుపోయి స్టవ్ మీద పెట్టి దాంట్లో పచ్చిమిర్చి నిమ్మకాయ ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఈలోపు ఒక మట్టి సిప్పల చికెను పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు అల్లమెల్లుల్లి ముద్ద కల్లుప్పు మిరియాల పొడి నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇదైనా కూడా బాగా ఉడుకుతున్నాయి కదా, ఆ నీళ్లు మొత్తం అంపేసి మళ్ళీ అదే కుండల ముందుగా కలుపుకున్న చికెను నీళ్లు ఇవన్నీ పోసి దమ్మార ఒక 20 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకో, ఇక కుండ చికెన్ రెడీ.